అధ్యక్ష, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సెల్ఫ్ గోల్ చేసుకుంటాం బాగా అలవాటు అయిపోయింది మధ్య. అలాగంటే చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చాడా, అర్థమైందా? మా బలరాం కృష్ణమూర్తి గారు కూడా కాంగ్రెస్ వచ్చాడు. అధ్యక్ష, పాపం ఆడు భవానీ గారు నాకు మంచి మిత్రుడు, అరనాయుడు గారు డాక్టర్ అంటే నాకు డాక్టర్లు అంటే తెలివిగా ఫస్ట్ మెంబర్ ఆవిడ. మరి ఆవిడకి ఏదో పాపం రాసిచ్చారు, అడిగింది, సంతోషం. మరి నేను రాసుకోలేదమ్మా, నేను 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను తల్లి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకారం 2014-15లో నిరుద్యోగ యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు సార్. ముఖ్యమంత్రి యువనేస్తం కింద 4 ఏళ్ళు గుర్తు రాలేదు సార్ ఎలక్షన్ వచ్చే వరకు. 18-19 సంవత్సరం అక్టోబర్ నుండి కేవలం ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మరి నిరుద్యోగ వృత్తి అని మళ్ళీ స్టార్ట్ చేశారు. 10 లక్షల మంది ఉన్నారు సార్ నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో. 10 లక్షల మందికి ఉంటే మరి వాళ్ళకు కూడా ఒక 4.20 లక్షల మందికి మాత్రమే నిరుద్యోగ వృత్తి అందించారు సార్. అది 18-19 సంవత్సరంలో బడ్జెట్లో 1000 కోట్లు పెడతారు సార్, యాక్చువల్గా ఇచ్చింది మాత్రం 225 కోట్లు సార్. సభ ద్వారా ప్రజలకి సభ్యులకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి. అలాగే అదేవిధంగా 2019-20 సంవత్సరంలో 399 కోట్లు ప్రతిపాదించారు సార్, 4 నెలలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్. దానికి మాత్రం 128 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు సార్. అంటే ఇప్పటి వరకే 353 కోట్లు ఖర్చు పెట్టారు. 5 సంవత్సరాల్లో 5000 కోట్లు ఇస్తామని చెప్పి 350 కోట్లు ఇచ్చి మేము నిరుద్యోగ వృద్ధి ఇచ్చేసాము అని సాగజేస్తారు శ్రీకాకుళం దాకా కూడా. అర్థమైందా? మా ప్రభుత్వం మరి ఇప్పుడే చెప్పారు గౌరవ సభ్యులు, అధికారం చేపట్టిన తర్వాత జస్ట్ ఈ 50 డేస్లో ఒక 4 లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పించడానికి వారికి జీతభత్యాల నిమిత్తం 1200 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది సార్. వాళ్ళల్లో 133,000 మంది నిరుద్యోగ యువత గ్రామ వార్డు కార్యదర్శులుగా ఉద్యోగాలు కల్పిస్తూ వారికి నెలకు 15,000 రూపాయల చొప్పున వేతనం చెల్లించడం జరుగుతుంది సార్. అలాగే 267,000 మందికి గ్రామ వాలంటీర్స్గా ఉద్యోగాలు కల్పిస్తూ వారికి నెలకు 5,000 రూపాయలు చొప్పున వేతనం చెల్లించడం జరుగుతుంది సార్. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అవుతుంది సార్, నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది సార్. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆలోచన అనుగుణంగా మరి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో కూడా ట్రైనింగ్ ఇచ్చి మరి వారికి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది సార్. ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా పాలసీ పట్టుకొచ్చింది సార్, 75% జాబ్స్ అన్ని కూడా లోకల్ పీపుల్కి ఇవ్వాలి పరిశ్రమల్లో అని దేశంలో ఎక్కడైనా తీసుకొచ్చారు. మరి దానికి యువత అందరి తరఫున కూడా మరి సీఎం గారికి అభినందిస్తూ అలాగే ప్రతి జిల్లాలో కూడా ఒక యూత్ ఐకాన్ని పెట్టి మరి వారి ద్వారా యూత్కి ఒక మంచి ప్రోగ్రామ్స్ చేయాలి అని మేము ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం. అలాగే మరి స్పోర్ట్స్కి కానీ టూరిజానికి కూడా ఒక అంబాసిడర్ పెట్టి వారి ద్వారా మంచి కార్యక్రమాలు చేయాలని దానికి ఒక యూత్ క్యాలెండర్ని కూడా మరి ఇచ్చేయడం జరుగుతుంది సార్. రెండోది గౌరవ సభ్యులు సచ్చిదూరమైన విషయాలు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా పరిశ్రమలు మూతపడిపోయినాయి, అప్పుడు వారు వయసు కూడా తెలియదు నాకు. మరి అంతా రాజశేఖర రెడ్డి గారు అమ్మా మన రాజకీయ పార్టీలు ఎక్కడున్నా కానీ కొంతమంది నాయకులు ఉంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఈజ్ అ సోషల్ రిఫార్మర్, దాని ఎవరు కాదన్నారు కాంగ్రెస్లో కూడా. అలాగే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ఒక ఎలక్ట్రానిక్స్ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి. అలాగే రాజశేఖర రెడ్డి గారు అనే ఒక వ్యక్తి పేద ప్రజల సంక్షేమం కోసం భారతదేశంలోనే ఏ నాయకుడు చేయని విధంగా తప్పనిసరిగా ప్రతి పేదవాడు మరి బాగుండాలని కోరుకుని అత్యధిక పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించిన విషయం కూడా రాజశేఖర రెడ్డి గారు, ఎక్కువ మందికి ఆరోగ్య ప్రదాత, మరి ఎక్కువ మంది ఈ రోజున చాలా మంది సామాన్యుల పిల్లలు డాక్టర్లు ఇంజనీర్ చదువుకుంటున్నారంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టబట్టి ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి మరి అలాంటి మహానేత కాబట్టి ఒక నాయకుడి పేరు మీద ఒక ప్రాంతీయ పార్టీ పెట్టడం అది 10 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళ అబ్బాయి సీఎం అవడం అనేది దేశ చరిత్ర ఎక్కడ జరగలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యేలు ఒక నిమిషం ఎమ్మెల్యే గారు మీ చేతి కూడా వదిలిస్తా ఆయన చెప్తే ఇప్పుడు వద్దులే బాగుగానే ప్రత్యేక
వరల్డ్ హెల్త్ డే ప్లీజ్. ఇవాళ గౌరవ సార్ స్పీకర్ గారు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, స్వామి వివేకానంద చెప్తారు సార్, యూత్ ఈజ్ ద హోప్ ఆఫ్ ద నేషన్, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అరైజ్ అవేక్ ఇన్ యువర్సెల్ఫ్ అని చెప్తాడు. గౌరవ శాసనసభ్యులందరూ కూడా చెప్పేది ఏంటంటే, యువతనే మన మంచి మార్గంలో పెట్టాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మద్యపానాన్ని దూరంగా ఉంచాలని, భవిష్యత్తులు రద్దు చేయాలని, వాటితో పాటు యూత్ ప్రోగ్రామ్స్ లో కూడా గౌరవ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో పాల్గొని యువతను మంచి మార్గంలో నడిపించడానికి కృషి చేయాలని, వాటిల్లో 21 క్యాలరీస్ ఇచ్చాం సార్, వరల్డ్ హెల్త్ డే అని, వరల్డ్ హెల్త్ డే అని, యాంటీ టెర్రరిజం డే, వరల్డ్ నో టుబాకో డే, వరల్డ్ బ్లడ్ డోనర్ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, ఇంటర్నేషనల్ డే అగేనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్, వరల్డ్ పాపులేషన్ డే, వరల్డ్ న్యాచురల్ కన్జర్వేషన్ డే, ఆర్గాన్ డొనేషన్ డే, మరి వరల్డ్ హార్ట్ డే, గాంధీ జయంతి, నేషనల్ ఇంటిగ్రేషన్ డే, నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే, వరల్డ్ ఎయిడ్స్ డే, హ్యూమన్ రైట్స్ డే, నేషనల్ యూత్ డే, ఇండియా రిపబ్లిక్ డే, నేషనల్ సైన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే, ఇలాగా తప్పనిసరిగా మంచి పాలసీతోటి ఈ రోజు ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే మన రాష్ట్రానికి ఒక యువకుడు ఉత్సాహవంతుడైన డైనమిక్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి పేద ప్రజలకి మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం ఇది. అంతేగాని గత ప్రభుత్వంలాగా సూటు పుట్టేసుకుని వచ్చి వాళ్ళకి డబ్బును వాడిని ఇంకా డబ్బును చేయడం, పేదవాడిని ఇంకా పేదవాడిని చేసే ప్రభుత్వం కాదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓ సినిమాలో చెప్పినట్టు కాళ్ళు ఎగరేసుకుని గర్వంగా తిరిగే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కానీ ఉంటుందో తెలియజేసుకుంటూ వారి గురించి ఏమి వాళ్ళు బాధపడొద్దని, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకు లోపం తెలుసు. చంద్రబాబు గారు ఉద్యోగాలు అడిగితే విశాఖపట్నంలో ఎమ్మెల్యేలు తిట్టడం, మినిస్టర్లు తిట్టడం, ఎంపీలు తిట్టడం అర్థమైందా, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ఈ సెలవులు చేసుకునే కార్యక్రమం తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు అయింది, ఎందుకు అంత తొందర నాకు అర్థం కాదు. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యువత ఉపాధికి చతుర్థ కట్టుబడిందని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం సార్. రాజు గారు.